బండియాత్మకూర్ మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య శ్రీశక్తి కార్యాలయంను ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏజీఎం నాగప్రసాద్ సందర్శించి తనిఖీ చేశారు. కార్యాలయంలోని శ్రీనిధికి సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 150 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. నంద్యాల జిల్లా వరకు 53 కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు 16,450 మంది సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. బండియాత్మకూరు మండలంలో 7 కోట్లు అవుట్ స్టాండింగ్ ఉందని, దాదాపు 99% రికవరీ ఉందని తెలిపారు. శ్రీనిధి రుణాలు పూర్తిగా చెల్లించిన వారికి మరలా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనిధి రుణాలపై ఏపీఎం రాజశేఖర రెడ్డికి పలు సూచనలు అందజేయడం. ఏం పేరు సార్? మీ పేరు నాగప్రసాద్. శ్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, కర్నూలు నంద్యాల రెండు జిల్లాలు చూస్తున్నాము. మనకి శ్రీనిధికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 150 కోట్ల రుణాలు ఇవ్వాలనేది మనకు లక్ష్యంగా పెట్టుకున్నాము. నంద్యాల జిల్లాకు సంబంధించి ఇందులో మనకి దాదాపు ఈ రోజు వరకు అయితే 53 కోట్ల దాకా ఇచ్చాం. 53 కోట్లు ఇచ్చాం నంద్యాల జిల్లా వరకు. 16,350 మంది కవర్ చేశాం ఎస్ఎస్జి సభ్యులకే. ఇంకా రిమైనింగ్ కూడా మనం మార్చి లోపల టార్గెట్స్ కంప్లీట్ చేస్తాము. ఈరోజు బండియాత్మకూరు జనరల్ చెక్కింగ్ పెట్టుకో. చెక్కింగ్ అనేది కాదు, విజిట్ చేస్తుంటాం అనుకుంటున్నాం. మన ఎట్లా జరుగుతుంది ఫంక్షన్ అని, స్టాఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా మొత్తం మాట్లాడతాము. దానికి సంబంధించిన ఏమైనా టెక్నికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ చేస్తాము. ఏదైనా రికవరీ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఏమైనా మొత్తం మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఉన్నా మనం ఈ ప్రోగ్రామ్ స్మూత్గా జరగడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటామో అన్నీ చూస్తాము. ఎందుకంటే కంప్లీట్ ఆన్లైన్లో జరుగుతుంది ఇది. ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఆన్లైనే. ఒక సింగిల్ పైసా కూడా మనం టచ్ చేయాలి. వాళ్ళు మెంబర్స్ లోన్ ఇచ్చేది కూడా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. త్రూ వారి ద్వారానే బ్యాంకులో కడతారు. మనకి డేటా షేర్ అయినప్పుడు మొత్తం ట్రాన్సాక్షన్ అంతా వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు. ఏదైతే బ్యాంకులో కట్టారో ఆ డేటా అంతా మాకు వచ్చేస్తుంది. ఫిజికల్గా వాళ్ళు అక్కడ ఫీల్డ్లో ఏమనేది మనకు సంబంధం లేదు. మనం లోన్ ఇచ్చింది అకౌంట్కి వస్తుంది, వాళ్ళు మనం చెల్లించింది బ్యాంక్ ద్వారా వస్తుంది. ఇంకా మనకి స్టేట్మెంట్స్ ద్వారా పక్కాగా ఉంటుంది. సేమ్ అదే లెక్చర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్ తీసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు కూడా. అక్కడ వాళ్ళు ఎంత కట్టారు, మనకి ఇక్కడ ఎంత వచ్చింది అనేది కూడా. ఇంకా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా మిస్యూజ్ ఏదైనా అయినా అనుకుంటే అప్పుడు మనం ఆ స్లిప్పులు ఏమైనా తెప్పించుకొని మనం బ్యాంక్ ద్వారా తెప్పించేస్తాం. ఇక్కడ పొరపాటు అయితే రాదు. బండియాత్మకూరు మండలంలో ప్రజెంట్ ఇక్కడ మనకి 7 కోట్ల వరకు అవుట్ స్టాండింగ్ ఉంది. మన దాదాపు 99% రికవరీ ఉంది. చిన్న ఏదో ఉన్నాయని క్లియర్ చేసుకుంటున్నాను. పెద్ద ఇబ్బంది మీద మనకు మంచి ప్రోగ్రెస్ ఉంది, బాగుంది మండలం కూడా. శ్రీనిధి ప్రోగ్రెస్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.